ఎన్నిక లేని మనలను దేవుడు ఎన్నుకున్నాడు. యోగ్యత లేని మనలకు దేవుడు యోగ్యతనిచ్చాడు. ఒప్పుకుంటారా? మంచిది. అయితే మనలను దేవుడు ఏం చేశాడట? 30వ వచనం, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందు ఉన్నారు. మనం ఎవరిలో ఉన్నావట? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. క్రీస్తు యేసు నందు మనం ఉన్నాం. వినండి, మీ పర్సు జారి నీళ్ళల్లో పడింది అనుకోండి, ఆ పర్సులో ఉన్నటువంటి 10 రూపాయలు లేక 50 రూపాయలు, సాధారణంగా అది మందిరానికి వచ్చే పర్సు అయితే 10 రూపాయలు ఉంటుంది, అదే షాపింగ్ మాల్కి వెళ్ళే పర్సు అయితే 1000 రూపాయలు ఉంటాయి. వాస్తవమేనా? అలా నీళ్ళల్లో పడినప్పుడు ఆ పర్సులో ఉన్నటువంటి డబ్బు కూడా నీళ్ళలో పడిందా పడలేదా? గట్టిగా చెప్పాలి, పడిందా? ఆనాడు దేవుడు అదే చేశాడు. క్రీస్తును సిలువకు అప్పగించినప్పుడు మనందరినీ కూడా దేవుడు ఆ క్రీస్తు నందు ఉంచాడు. పర్సు నీళ్ళల్లో పడితే పర్సులో ఉన్నటువంటి డబ్బు కూడా లేక 100 రూపాయలు కూడా ఎలా నీళ్ళల్లో పడుతుందో. నువ్వు నేను సిలువ వేయబడలేదు, కానీ క్రీస్తు సిలువ వేయబడ్డాడు. అలా క్రీస్తు సిలువ వేయబడుతున్న సమయంలో దేవుడు నిన్ను నన్ను కూడా యేసు క్రీస్తులో ఉంచాడు. కాబట్టి నువ్వు నేను కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాం. ఒక ప్రశ్న, మీలో ఎవరికైనా డౌట్ ఉందా? బ్రదర్ మీరు ఏం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. మరి మీరు ఒకవేళ మీరు సిలువ వేయబడ్డారేమో, కానీ నేను మాత్రం యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే జాగ్రత్త. ఎందుకు? మరలా సిలువ వేయబడతారు మీరు, అంతేగా, మరలా శిక్షించబడతారు. కానీ ఎవరైతే నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, ఆనాడు యేసు సిలువ మీద నా శిక్ష అంతా భరించాడు, తండ్రి అయిన దేవుడేమో నన్ను యేసుక్రీస్తులో ఉంచాడు, ఇక నాకు ఏమి లేదు. యేసుక్రీస్తు నందు ఉన్నట్లయితే, బైబిల్లో ఉంది కాబట్టి, ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎందుకని? ఆనాడు యేసుక్రీస్తు సిలువలో శిక్షించబడినప్పుడు దేవుడు ఏం చేశాడు? మనల్ని ఆయనలో, దేవుడు ఆయనలో మనల్ని ఉంచాడు. నువ్వు క్రీస్తులో ఉన్నావు, క్రీస్తు శిక్షించబడ్డాడు, శిక్షించబడినప్పుడు నువ్వు కూడా క్రీస్తులో ఉన్నావు, తండ్రి అయిన దేవుడే నిన్ను క్రీస్తునందు ఉంచాడు. అలా క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదండి. ఎంత అద్భుతమైన సత్యం ఇది, ఎంత అద్భుతమైన వాస్తవం ఇది. ఒకరోజు ఒక వ్యక్తి యెరూషలేముకు వెళ్ళాడు. యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఒక గైడ్ని అడిగాడు, అయ్యా ఒకసారి నన్ను యేసుక్రీస్తును సిలువ వేసిన స్థలానికి తీసుకెళ్తారా, ఆ గొల్గొతా కొండపైకి కల్వరి గిరిపైకి తీసుకెళ్తారా అని అడిగినప్పుడు ఆ గైడ్, ఈ పెద్ద ఆయనను తీసుకెళ్తున్నాడు, పెద్ద ఆయన తీసుకెళ్తున్నాడు. ఆ గొల్గొతా కొండపైకి వెళ్ళినప్పుడు ఆ పెద్ద ఆయన సిలువ వేయబడిన స్థలాన్ని చూస్తూ ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. అలా పరిశీలనగా చూస్తున్నప్పుడు ఈ తీసుకెళ్లిన గైడు ఈయనే చూస్తున్నాడు. ఆ పెద్ద ఆయనేమో ఆ ప్రాంతాన్ని అంత పరిశీలనగా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడంటే, సాధారణంగా పెద్దవాళ్ళు వాళ్ళ పుట్టిన ఊరు ఒక ఊరు ఉంటుంది, తర్వాత ఎక్కడో పెరిగి ఆ తర్వాత ఎక్కడో సెటిల్ అవుతారు. వాళ్ళు ఒకవేళ మరలా వాళ్ళు ఊరు వెళ్ళారనుకోండి, ఆ ఊరు ప్రాంతాన్ని మొత్తం పరిశీలనగా చూస్తూ ఉంటారు. ఒరే బాబు, ఇక్కడ చింత చెట్టు ఉండాలి, ఏమైందిరా? అవునా? చింత చెట్టు ఉండాలి, ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉండాలి, ఏమైంది? వాళ్ళు ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు, పరిశీలనగా చూసినప్పుడు వాళ్ళకు అన్ని జ్ఞాపకాలు వస్తాయి. ఈ పెద్ద ఆయన గొల్గొతా కొండపైన ఆ ప్రాంతాన్ని పరిశీలనగా చూస్తున్నప్పుడు నడిపించే గైడ్కి ఎందుకో డౌట్ వచ్చి, అవండి మీకు ఈ ప్రాంతం ముందుగా తెలుసా, మీరు ఇక్కడికి ఎప్పుడైనా వచ్చారా అని అడుగుతున్నప్పుడు ఆ పెద్ద ఆయన కళ్ళల్లోంచి నీళ్లు జల జల రాలుతున్నాయి. అంటున్నాడు, నేను ఈ ప్రాంతానికి వచ్చానయ్యా. అవునా, మీరెప్పుడొచ్చారు? 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ఇక్కడ సిలువ వేయబడినప్పుడు నేను కూడా ఆయనలో ఉన్నానయ్యా, తండ్రి అయిన దేవుడు నన్ను ఆయనలో దాచిపెట్టాడు. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను,
ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఇదే మనలో ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పవలసిన సాక్ష్యం.